కైలాసం నుంచి దిగి వచ్చాడా అన్నంత అద్భుతంగా పాడారు. పిల్లలందరికీ అభినందనలు. వీళ్ళని ఇంత చక్కగా ట్రైన్ చేసినందుకు మా రామాచారికి అభినందనలు. అలాగే ఇందాక చెప్పినట్టు బాలుగారికి ప్రాణ స్నేహితులు. ఆయన జీవితంలోని సగభాగం కంటే ఎక్కువ బాలుగారితోనే ప్రయాణం సాగించారు అంతటి అదృష్టవంతులు మురళి గారు. వారు స్టేజ్ మీదకి వచ్చి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. నాకు సభలో ఎప్పుడు మాట్లాడి అలవాటు లేదు. బాలుగారిని స్నేహితుడిగా పొందిన నేను చాలా ధన్యుణ్ణి. ఇదే వేదికకి నేను బాలుగారు కొన్ని దశాబ్దాలుగా కొన్ని వంద సార్లు వచ్చి ఉంటాం, కానీ బాలుగారు లేకుండా ఈ కార్యక్రమానికి బహుశా ఫస్ట్ టైం అనుకుంటున్నాను రవీంద్ర భారతికి వచ్చేది చాలా దశాబ్దాల తర్వాత బాలుగారు లేకుండా. బాలుగారి లేని లోటు ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడే ఉంటారు, ఎక్కడో ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. వాళ్ళందరినీ ఈ ప్రోగ్రామ్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. రామాచారి అంటే బాలుగారికి చాలా ప్రీతి అన్నమాట. ఎందుకంటే రామాచారి చేసేది సాధారణమైన ఇది కాదురా అని చాలాసార్లు నా దగ్గర చెప్పాడు. ఇట్స్ పెద్ద యజ్ఞం రాది, అంతమంది చిన్నపిల్లలకి వచ్చి అన్నీ నేర్పడం అన్నది చాలా ఇది అని చెప్పేవాడు. ఈ కరోనా మహమ్మారిన పడి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తను రెండు మూడు సార్లు నాతో మాట్లాడాడు. కానీ చివరిగా నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, బిఫోర్ గోయింగ్ ఆన్ టు ది వెంటిలేటర్, దిస్ కరోనా ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ లుక్స్ అని పెట్టాడు. దాని తర్వాత కొన్ని గంటల తర్వాత వెంటిలేటర్కి వెళ్ళిపోయాడు. నేను అంటూ ఉండేవాడిని, నువ్వు వందేళ్ళు బతుకుతావు, నథింగ్ టు వర్రీ అంటే నేను బతకడం కాదురా, నాతో పాటు నువ్వు ఉండాలరా అనేవాడు. మంచి సంస్కారి, మంచి వ్యక్తి. ఐ విష్ రామాచారి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మురళి గారు చాలా చాలా థ్యాంక్స్. మీ అమూల్యమైన మీ స్నేహాన్ని బాలుగారితో మీకున్న సాన్నిహిత్యాన్ని మాతో పంచుకున్నందుకు